ఏమండోయ్, మీ అమ్మాయికి పెళ్లి గడీలు సెక్సర్ల మీద సెక్సర్లా కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ వచ్చేవాడు మామూలాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్, అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా, 9 to 9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడు ఎక్కడ, బీడీ కట్ట మీద పురు బొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు, మీరు ఎలా అనకండి, నా చేసి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కదో, ఒకసారి చూడండి ప్లీజ్ గురుజీ, ప్లీజ్. అది చెయ్యా, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే, అసలు ఇప్పటిదాకా బతికుండటమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా. గురుజీ గురుజీ, పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు, ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను, దాహం వేస్తుంది కానీ తాగలేను, పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, చికెన్ గున్య అంటారు. కాబట్టి అమ్మాయిని మర్చిపోవు. మర్చిపోను. మర్చిపోతావు, అదే జాతకం. చిచిచి, ఎరిగి జాతకం చెప్పడం రాదు, తొక్క రాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు, వాయువేగంతో దూసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్పలే. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడు అనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తు? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టడి తింటారండి, ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు. కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్లి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యగారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు, పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా, కింద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడో నప్పిస్తున్నారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే, మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదని పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా, హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి నీ చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పట్టింది. అదే అదే, జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోబుల్ పెట్టుకుని
కట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే, ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను. నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరేగాని భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు, ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. నువ్వు యాక్ చేస్తావా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబులు చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. బాబు సెలవు బాబు గారు, అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి, నిన్న కట్టుకున్నానండి, ఇవాళ తడిపానండి. సీర ఇలా సిరిపోయిందండి. ఈ సీర తీసుకుని డబ్బిచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీర అంటే అది కుదరదు అంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడ పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును అవును, అదేదో బేరమాసం తర్వాత మాట. ఏం కావాలండి? న్యాయం అండి. ఏం లేదు, ఈవిడ గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు, ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటే సంబంధం? చీర నేను తయారు చేసానా? నేను వాపసు తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపస్ తీసుకోనని. కుదరదా? కుదరదా. కుదరదా? కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఇల్ల ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మవారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మవారు, ఇదే చీర మొన్న కొంది, ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? పెద్ద బేరం పోయింది అమ్మా. తల్లి ఇటు దయచేయండి, చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఆ ఏం లేదు పాపం, ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో, అమ్మో రెండో మేరకు కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు? దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చా. ఈ డబ్బా షాపులో చీరలు ఆడబడుతున్నారు. మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనన్నాను. పొరపాటు అయిపోయింది, వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్ అయినా? అవునండి. అమ్మే అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు పేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రి, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా, అయ్యా సీతమ్మ తల్లి రా, వాడు వేరే చీర ఇస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే. ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొమ్మడేల పులుసు, మిఠాయి కిళ్ళి, ఫ్రూట్ సాలడ్. ఇంతేనండి? రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు. ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, రెండు రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేదంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్టలేసేస్తారు. ఎరా ఉట్టు చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఆయన తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి?
నోరు మీరా దున్నప్పుడు. ఎలా ఉంది? పల్లరసాలయ్య ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోల్లే, ఆ దేవుడి దయవల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు, మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలుదు. నాకు ఆల్రెడీ నేను తెలిసి వచ్చి మెల్లరికి కూడా ఎత్తారు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మా ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడ్లాంటి వాడు కాడా? ఎరా యా గ్రాండ్ సన్, చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. ఎరా ఏం తెచ్చా? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయిక్స్ తాయే. అలాగే ఎక్కడంటే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటర్? ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా, అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా, కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేహానంట, పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా? తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. హలో, ఈ ఇల్లు చూశారుగా. ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి? నువ్వు పెళ్లికి పనికిరావా? తప్ప, పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీతారు, బెదిరిస్తారో, పీకు చూస్తారు? ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చుకుని నడిచానంటే నువ్వు జైల్లో ఓచల్ ఎక్కడతావు? జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో ఈసారి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. ఓహో, నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దరివే. మావా, నువ్వు దారాసింగ్ మావా? అరే, మన మామ దారా సింగ్ ఏంట్రా? సల్మాన్ ఖాన్ రా? అవునులే, నిజం చెప్ప. ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. పండు, సారీ. అది మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా? ఏం చేసావు? ఏ మ్యాటర్ రా? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీలో బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను కానీ ఎవరు బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీస్ గజం బుక్ లో కానీ పెట్టావా? అదే ఆలోచిస్తున్నాను. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? వాసే వాసే, అడుగు. చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియసే. బాబా, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్, అది నిజంగా? దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా, అబద్ధంగా లవ్ చేసినా, ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడరా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు రేస్తావా? సార్, నేను చెప్పేది దాన్ని చూడు. ఎప్పుడు పంపులు ఇక్కడ నా చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీకల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు ఊరేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా?
పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్. మిత్రమా ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, గోల్డ్ గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ అమ్ము మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదు? మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారి ఏడు వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడుదు గాని. పెడతాను మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్గోలేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా, దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కాని బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవులు లకలకలకల ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా చాలా మట్టి పెట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా అన్ని నగలు తలతల మెరుస్తూ, అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమోండో చెప్పు. తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా చెప్ప. వద్దులేండి, మీరు చెప్పండి. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయొద్దు వదిన. పార్వతి నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీదే మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి, నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్య బాబాయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్, వాడి మీదకి నీ టైసన్ నదులు. టైసన్ రే, దాన్ని వదిలితే అదరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు?